తెర వెనక మంతనాల్ని తెర ముందుకు తీసుకొచ్చింది అమెరికా. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమై థాయిలాండ్లో ఈ మీటింగ్ జరిగింది. ఓపెన్ కమ్యూనికేషన్ ఇక పైన ఉండాలి చైనాకి అమెరికాకి మధ్యన, ఎందుకంటే తైవాన్ వ్యవహారంలో, జపాన్ వ్యవహారంలో, ఆస్ట్రేలియా వ్యవహారంలో పద్దపద్దాక యుద్ధ విమానాలని, యుద్ధ నౌకల్ని పంపిస్తూ ఉండటం రెచ్చగొడుతూ వస్తుంది చైనా సైన్యం. అలా జరిగినప్పుడు అమెరికా మాట్లాడాలంటే కుదరట్లేదు. ఇప్పుడు ఒక మధ్య మార్గ ప్లాట్ఫామ్, ఒక హాట్ లైన్ లాంటిది, అమెరికా ఎప్పుడు అడిగితే అప్పుడు చైనా స్పందించడానికి సిద్ధంగా ఉందని జిన్పింగ్ చెప్పారు. అట్లాగే అమెరికా కూడా మీరు బాధ్యతాయుతంగా ఉండాలని మేము కోరుకుంటున్నామని చెప్పింది. వీళ్ళిద్దరు మీటింగ్ తర్వాతన, అంటే ఇక అమెరికా చైనా మీద ఆంక్షలు లాంటిది ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయినాయి. అంటే వీళ్ళిద్దరూ జిన్పింగ్ కానీ కమలా హ్యారిస్ కానీ చైనా భావజాలికులు అయినటువంటి కమ్యూనిస్టు మేధావులు కాబట్టి ఆ కోణంలో నుంచి మద్దతు వచ్చిందా లేదా మరేదన్నా అన్నది ఫ్యూచర్లో తేలాల్సింది.